18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొని ఓటు నమోదు అంశంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ నెల 25వ తేదీన ఓట్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఇంతవరకు ఓటు హక్కు ఉన్న నమోదు చేసుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శాసనసభ రద్దు అయిన 6 నెలల్లోపు అంటే 2019 మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ శశాంక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజు, డిఈఓ సుఖేందర్, డిపిఆర్ఓ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం. 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించుకోవాలి అంటే దాదాపు మార్చి లోపల నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి 1/1/2018 నాటికి 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కూడా విధిగా ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి అన్న ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరిప్పుడు నమోదు చేసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది మీకు. దానికి లాస్ట్ డేట్ కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది, 25 సెప్టెంబర్ వరకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరే కాకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ, మీ వయసున్న మీ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా 18 ఏళ్లు దాటిన వాళ్ళు ఎవరున్నా కానీ ఖచ్చితంగా నమోదు చేయించండి. మీరు రోజు టీవీలో చాలా మందిని బ్రాండ్ అంబాసిడర్స్ తీసుకోవాలి కదా, మనం రిజిస్టర్ చేసుకుంటే రేపొద్దున ఓటు వేసే అవకాశం ఉంటుంది, మనం ప్రశ్నించే అవకాశం ఉంటుంది, ఎందుకు పలానా విషయం జరగలేదన్న అవకాశం ఉంటుంది, అడిగే అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు మనం అడగలేము, వాళ్ళకు సమాధానం చెప్పరు, సమస్య కూడా అట్లాగే ఉంటుంది. మన రాష్ట్రంలో, మన నియోజకవర్గాల్లో, మన జిల్లాలో చదువుకున్న వాళ్ళు ముందరకు వచ్చి మాట్లాడితేనే పరిస్థితిలో మార్పు ఉండే అవకాశం ఉంటుంది. మీ ఊళ్ళో చాలాసార్లు మీరుంటున్న ప్రాంతంలోనే చూడొచ్చు, మీ వయసు ఉన్న వాళ్ళే అవకాశం లేక కొద్దిమంది పనిలోకి వెళ్తూ ఉంటారు. పొందిన తర్వాత దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఎలక్షన్ డే రోజు ఖచ్చితంగా మనం ముందు వరుసలో ఉండి మనం నిజాయితీగా ఎవరైతే మనకు సేవ చేస్తారని అనుకుంటామో వాళ్ళకు ఓటు వేసేందుకు మనం ముందుండాలి. మనము తెలియనటువంటి అంటే నిరక్షరాస్యులైనటువంటి మన దేశం నిరక్షరాస్యులైనప్పటికీ కూడా ఇప్పటికీ మన దేశంలో ప్రజాస్వామ్యము